ఎవ్రీ వన్ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో ఈరోజు వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండే కొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ ఉంటాయి కదా వాటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన టూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాటిని మనం ఉల్లికాడలు అని అంటూ ఉంటాం కదా అయితే వీటిని ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ అన్ని మంచి పనులే చేస్తున్నావు ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో ఆర్ డూయింగ్ ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ ఈ విధంగా చెప్తాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయేట్టు క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ ఇస్ ముసిముసి నవ్వు చిన్నగా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి ఆప్షన్ ఏ ఇస్ గిగ్లింగ్ ఆప్షన్ బిఈస్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్ అండ్ లెట్ మీ నో ఇన్ సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఏమైందో త్వరగా చెప్పు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఇదే విధంగా మీ సపోర్ట్ ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ వన్ ఇస్ నీకేం చెప్పాను లేదా నేను నీకేం చెప్పాను ఇలా అడుగుతూ ఉంటారు కదా దీని లేవు వాట్ డిడ్ ఐ టెల్ యూ వాట్ డిడ్ ఐ టెల్ యూ ఈ విధంగా అడుగుతాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నావు ఫస్ట్ వన్ ఇస్ వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ అంటే నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఏం చేసావు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఐ టోల్ యూ వన్ థింగ్ బట్ యూ డిడ్ అన్ అదర్ ఐ టోల్డ్ యూ వన్ థింగ్ బట్ యూ డిడ్ అన్ అదర్ అంటే నేను నీకు ఒకటి చెప్పాను కానీ నువ్వు మరొకటి చేసావు అని ఇంకొక ఎగ్జాంపుల్ నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ వోంట్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ యూ వోంట్ డూ ఇట్ అంటే నేను నీకు ఏమి చెప్పినా సరే నువ్వు చెయ్యవు లేదా నువ్వు చేయడం లేదు అని నా ద సెకండ్ వన్ ఈస్ నాకు చెప్పావా మనకి ఎవరైనా ఏదైనా చెప్పనప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ టెల్ మీ డిడ్ యూ టెల్ మీ ఈ విధంగా అడుగుతాం అదే విల్ యూ టెల్ మీ ఆర్ కెన్ యూ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్తావా లేదా నువ్వు నాకు చెప్పగలవా అని ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ అంటే నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పావా అని డిడ్ యూ ఆన్సర్ మీ అంటే నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చావా లేదా నువ్వు నాకు సమాధానం చెప్పావా అని అన్ అదర్ ఎగ్జాంపుల్ వై డూ యూ ఆస్క్ మీ వితౌట్ టెల్లింగ్ మీ ఎనీథింగ్ వాయ్ డూ యూ ఆస్క్ మీ వితౌట్ టెల్లింగ్ మీ ఎనీథింగ్ అంటే నువ్వు నాకు ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు అడుగుతావు లేదా నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నా థర్డ్ వన్ ఈజ్ ఏదో ఒకటి చెప్పు లేదా ఏదైనా చెప్పు బోర్ కొట్టినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లో సే సంథింగ్ ఆర్ యు సే సంథింగ్ ఈ విధంగా అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ సో బోరింగ్ హియర్ సో యూ సే సంథింగ్ ఇట్స్ సో బోరింగ్ హియర్ సో యూ సే సంథింగ్ అంటే ఇక్కడ చాలా బోర్ కొడుతుంది కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్పు లేదా ఏదైనా చెప్పు అని అదే షీ కెప్ టెలింగ్ మీ సంథింగ్ షీ కెప్ టెలింగ్ మీ సంథింగ్ అంటే ఆమె నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది అని అనదర్ ఎగ్జాంపుల్ షీ సెట్ సంథింగ్ టు మీ బట్ ఐ డెంట్ అండర్స్టాండ్ షీ సెట్ సంథింగ్ టు మీ బట్ ఐ డెంట్ అండర్స్టాండ్ అంటే ఆమె నాకు ఏదో చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు అని షీ సెట్ సంథింగ్ అంటే ఆమె ఏదో చెప్పింది అని నెక్స్ట్ వన్ ఇస్ ఎవరికి చెప్పాను లేదా నేను ఎవరికి చెప్పాను ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఐ ఐటల్ హూ డిడ్ ఐటల్ ఈ విధంగా అడుగుతాం అదే హూ డిడ్ యూ టెల్ అంటే నువ్వు ఎవరికి చెప్పావు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐడెంటల్ ఎనీ వన్ యూ డోంట్ వర్రీ టూ మచ్ ఐ ఐడెంటల్ ఎనీ వన్ యూ డోంట్ వర్రీ టూ మచ్ అంటే నేను ఎవరికి చెప్పలేదు నువ్వు ఎక్కువగా కంగారు పడకు అని ఐ ఐడెంటల్ ఎనీ వన్ అంటే నేను ఎవరికి చెప్పలేదు అని నావ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ టెల్ మీ నౌ హూ డు యూ థింక్ ఐ టోల్డ్ టెల్ మీ నౌ హూ డు యూ థింక్ ఐ టోల్డ్ అంటే నేను ఎవరికి చెప్పానని నువ్వు అనుకుంటున్నావో నాకు ఇప్పుడే చెప్పు అని అదే డు యు నో హూ ఐ టోల్డ్ అంటే నేను ఎవరికి చెప్పానో నీకు తెలుసా అని నా ద ఫిఫ్త్ వన్ ఇస్ ఎన్నిసార్లు చెప్పను లేదా ఎన్నిసార్లు చెప్పాలి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు హౌ many టైమ్స్ do ఐ have టు టెల్ యూ ఆర్ హౌ many టైమ్స్ do ఐ have టు టెల్ ఈ విధంగా అడుగుతాం హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు అని అదే హౌ మెనీ మోర్ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నేను నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి అని హౌ మెనీ మోర్ టైమ్స్ అంటే ఇంకా ఎన్నిసార్లు అని ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాన్ టెల్ యూ ఎవ్రీథింగ్ సో మెనీ టైమ్స్ ఆర్ ఐ కాన్ టెల్ యూ ఎవ్రీథింగ్ దాట్ మెనీ టైమ్స్ అంటే నేను నీకు ప్రతిదీ అన్ని సార్లు లేదా ఇన్నిసార్లు చెప్పలేను అని నా ద సిక్స్త్ వన్ ఇయర్స్ చెప్తున్నా విను లేదా నేను చెప్తున్నాను నువ్వు విను ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ ఆమ్ టెల్లింగ్ యూ లిసన్ ఐఆమ్ టెలింగ్ యూ లిస్సన్ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ విన్ ఐ టెల్ యూ సంథింగ్ యూ లిస్సన్ టు మీ వితౌట్ స్పీకింగ్ వెన్ ఐ టెల్ యూ సంథింగ్ యూ లిసన్ టు మీ వితౌట్ స్పీకింగ్ అంటే నేను నీకు ఏదైనా చెప్పినప్పుడు లేదా నేను నీకు ఏదైనా చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా నా మాట విను లేదా నేను చెప్పింది విను అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ షీ కీప్ సేయింగ్ సంథింగ్ అండ్ ఐ కీప్ లిస్నింగ్ ఐ ఆమ్ యూస్ టు దాట్ షీ కీప్ సేయింగ్ సంథింగ్ అండ్ ఐ కీప్ లిస్నింగ్ ఐ ఆమ్ యూస్ టు దాట్ అంటే ఆమె ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది నేను వింటూనే ఉంటాను నాకు అలా అలవాటైపోయింది లేదా నేను దానికి అలవాటు పడిపోయాను అని నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకేమి చెప్పను లేదా ఇంకేమి చెప్పగలను ఇలా అడుగుతూ ఉంటారు కదా దీన్ని లేవు వాట్ మోర్ కెన్ ఐ టెల్ యూ వాట్ మోర్ కెన్ ఐ టెల్ యూ ఈ విధంగా అడుగుతాం వాట్ మోర్ అంటే ఇంకేమి అని దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ సకాస్టికలీ ఐ క్యాన్ టెల్ యూ ఎనీథింగ్ ఇఫ్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ సకాస్టికలీ ఐ కాంట్ టెల్ యూ ఎనీథింగ్ అంటే నువ్వు గనక ప్రతిదీ వెటకారంగా మాట్లాడినట్లయితే నేను నీకు ఏమీ చెప్పలేను అని సకాస్టికలీ అంటే వెటకారంగా అని ఇదే సెంటెన్స్ని ఇఫ్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ సకాస్టికలీ ఐ క్యాన్ టెల్ యూ నథింగ్ ఇలా కూడా చెప్పొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే బికాస్ హీ డాజంట్ లిసన్ టు మీ ఆల్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే బికాస్ హిట్ డజన్ లిసన్ టు మీ ఆల్ అంటే నేను అతనికి ఇంకేమి చెప్పగలను ఎందుకంటే అతను నా మాట అస్సలు వినడు అని నా ద లాస్ట్ వన్ ఇయర్స్ నీకెందుకు చెప్పాలి ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో వై షుడ్ ఐ టెల్ యూ వై షుడ్ ఐ టెల్ యూ ఈ విధంగా అడుగుతాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ ఫస్ట్ వన్ వై షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ యూ టెల్ మీ నథింగ్ వై షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ యూ టెల్ మీ నథింగ్ అంటే నువ్వు నాకు ఏది చెప్పనప్పుడు నేను నీకు ప్రతిది ఎందుకు చెప్పాలి అని వన్ యూ టెల్ మీ నథింగ్ అంటే నువ్వు నాకు ఏది చెప్పకపోయినప్పుడు లేదా చెప్పనప్పుడు అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నీకు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish teacher. Have a good day. Bye bye.